గనవర మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్టుకు రంగం సిద్ధమైంది. గనవరం టీడీపీ ఆఫీస్పై దాడి కేసులో వంశీ నిందితుడిగా ఉన్నాడు. అయితే వైసీపీ హయాంలో వంశీ ప్రోద్బలంతోనే దాడులు జరిగాయని ఆరోపణలు ఉన్నాయి. ఇక వంశీ కోసం హైదరాబాద్ లో 3 ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. ఎన్నికల ఫలితాల అనంతరం గన్నవరం ఎన్నికల్లో ఓటమి తర్వాత వల్లభనేని వంశీ తన కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్ లోనే నివాసం ఉంటున్నట్లుగా తెలుస్తోంది. అయితే వల్లభనేని వంశీ హైదరాబాద్ లో ఉన్నారా లేక అమెరికా వెళ్లారా అనే దానిపై క్లారిటీ అయితే లేదు. టీడీపీ కార్యాలయంపై వల్లభనేని వంశీపై పలు కేసులు నమోదయ్యాయి. ప్రధానంగా గన్నవరంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి కేసులో వంశీ నిందితుడు అని కేసులో పేర్కొన్నారు. ఈ కేసులో ఇప్పటికే 18 మందిని అరెస్టు చేయడం జరిగింది. వంశీ ప్రోద్బలంతోనే టీడీపీ కార్యాలయంపై దాడులు జరిగినట్లుగా పోలీసులు గుర్తించారు. నాడు ఎమ్మెల్యేగా ఉండే తన అనుచరులను రెచ్చగొట్టడం వల్లనే దాడి జరిగిందని పోలీసులు ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు. అయితే ఏపీలో ప్రభుత్వం మారడంతో ఈ కేసును బయటకు తీశారు.